చూడండి, గుడి లోపల వచ్చే అక్షరాలు ఖ, ఖ లెటర్ని ఈ విధంగా తీసుకొచ్చి మనము ఇక్కడే గుడి లోపలగా తిప్పాలి. అలాగే చి, చి చూడండి, ఈ చీని ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా స్టార్ట్ చేసి ఈ విధంగా నీట్గా తిప్పాలి. అలాగనే జాకి ఇచ్చే గుడి చూడండి, ఇది కూడా ఇలా జా ఇలా రాస్తాం కదా, ఈ గుడి ఇక్కడే లోపలగా తిప్పాలి. టాకి ఇచ్చే గుడి చూడండి, ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా తిప్పి లోపలగా ఇలాగనే తిప్పేయాలి. తాకి గుడిస్తే చూడండి అది ఎక్కడ పోయిద్ది, అది కూడా లోపలికే వస్తుంది. ఈ విధంగా ఈ సున్నా మీద ఈ పై సున్నా కూడా రావాలి, అది గమనించాలి. అలాగే దాకి వచ్చే గుడి ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ చేసి ఈ విధంగా తిప్పాలి. ఇలాగే ఇది కూడా చూడండి, ధి నాకి వచ్చే గుడి చూడండి, ఈ విధంగా ఇలా స్టార్ట్ చేసి ఇలా వచ్చి దీని గుడి కూడా లోపలికే వస్తుంది. అలాగే బాకి వచ్చే గుడి కూడా గీత లోపలనే ఉంటుంది. బి బాకి గుడిస్తే బి చూడండి, మా గుడి, మా గుడికి ఇక్కడ చూడండి, మాకు ఇక్కడ స్మాల్ సర్కిల్ ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, ఇలాగనే తిప్పి మనం ఇక్కడ గుడి ఇచ్చేటప్పుడు ఇదే విధంగా ఈ సున్నా మీద ఈ పై సున్నా రావాలి, అది గమనించాలి. మాకి గుడిస్తే మీ, ఇక్కడ చూడండి యా గుడికి ఎంత తేడా ఉంటుందో అబ్జర్వ్ చేయండి. ఒక సున్నా పెట్టి రెండు కొమ్ములు ఇస్తే అదేమైద్ది, యాకి గుడి, గుడి అనేది పైన గుడి తిప్పము అలాగే తలకొట్టు ఈ రెండు ఉండవు దీనికి. యాకి ఇక సున్నాకి రెండు కొమ్ములు పెట్టినట్టయితే అది ఈ అవుతుంది, ఇది గమనించాలి పిల్లలు. యాకి గుడి అనేది పైన తిప్పం మనం ఈ విధంగా రాస్తాం. అలాగే చూడండి రాకి గుడిస్తే, రా గుడి ఎలా, ఇలాగనే తీసుకొని ఇక్కడ తిప్పాలి. అలాగే లీ చూడండి, ఇక్కడ ఒక సున్నా అలాగే ఈ పైన ఒక సున్నా, ఈ సున్నా కూడా ఎక్కడ ఉండాలి, ఈ రెండింటి దగ్గర. ఇక చూడండి కింద ఒక సున్నా పైన ఒక సున్నా ఇక్కడ ఉండాలి. అలాగే వి చూడండి, ఇక్కడ స్మాల్ సర్కిల్, ఈ సున్నాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పిల్లలు, ఎందుకంటే ఇవి ఎంత చక్కగా పెట్టడం వస్తే మనకి హ్యాండ్ రైటింగ్ కూడా అంత నీట్గా వస్తుంది కాబట్టి. ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా పైనుంచి తిరిగి ఈ సున్నాని కూడా ఈ కింది సున్నాకి పై సున్నా ఈక్వల్గా రావాలి. సాకి గుడిస్తే సి, ఆ సి కూడా లోపలికే ఉంటుంది. అలాగే ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి చూడండి, లీకి, లాకి గుడిస్తే లీ. ఈ విధంగా మనము వీటిని జాగ్రత్తగా గమనించి రాయాలి ఈ గుడులు రాసేటప్పుడు. అలాగే మనము గుడులు వెలుపలగా ఉండే లెటర్స్ని చూద్దామా. చూడండి ఇది గుడులు వెలుపలగా వచ్చిన లెటర్స్. కాకి ఎక్కడ వస్తుంది అమ్మా, బయటికి వస్తున్నాయి చూడండి గుడి. ఈ గుడి తిప్పటం కూడా నీట్గా ఇలా తిప్పండి. కాకి గుడిస్తే కీ, అలాగే గాగుడి ఈ విధంగా రాసి ఇక్కడ నుంచి ఇలా నీట్గా ఇలా తిప్పి ఇక్కడ ఆఫ్ చేయండి. గి ఇక్కడ ఘా, ఘాగుడి చూడండి. ఈ గుడులలో కూడా వెలుపల గుడులకి ఒకటి అక్షరానికి అంటుకొని ఉన్న గుడులు ఉన్నాయి, అక్షరానికి అంటుకోకుండా ఉండే గుడులు కూడా ఉన్నాయి. గమనించండి ఈ కాకి గీకి మనం అంటుకొని వచ్చినాయి. ఇక్కడ గీ చూసినట్లయితే చూడండి ఘీకి ఎలా ఉంది, ఇక్కడ టచ్ కాలేదు అక్షరానికి. బయట వచ్చే గుడులలో కూడా రెండు రకాలు ఉన్నాయన్నమాట, ఒకటి అంటుకొని ఉంటాయి, కొన్ని లెటర్స్కి అంటుకొని గుడులు కూడా ఉంటాయి. అలాగే పా, పాగుడి చూడండి, పాగుడి కూడా అక్షరానికి అంటుకోకుండానే ఉంటున్నాయి. అలాగే ఫీ చూడండి,
ఇది కూడా అక్షరానికి అంటుకోకుండా వస్తుంది అలాగే ష లెటర్ కూడా హి చూడండి హి కూడా అక్షరానికి అంటుకోకుండా వెలుపలగా ఇలా రాయాలి లైన్ కి బయట ఉండాలి ఇవన్నీ అలాగే డ చూడండి మీరు పిల్లలు ఇంకా డ రాసేటప్పుడు ఒకటి గమనించాలి ఇది మొత్తం ఇలా టచ్ చేయదు ఎక్కువగా అయితే ఇలా రాస్తా ఉంటారు ఇలా పెట్టేసి ఇలా తిప్పేస్తారు ఇలా ఇది రాంగ్ మనం ఇలా రాసినప్పుడు ఇలా తీసుకొని ఈ గుడిని స్మాల్ గా ఇలా సర్కిల్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి కూడా ఇలా కానీ అక్షరానికి అంటుకొని దీనికి గుడి తిరుగుతుంది అలాగే డికి కూడా చూడండి సాకి గుడిస్తే సి చూసారు కదా వీటి మధ్య ఉన్న తేడాని